హలో నమస్తే, నేను చిన్మయి. వెల్కమ్ బ్యాక్ టు చిన్మయి టాక్స్. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం చెకప్కి వెళ్ళినప్పుడు నా బ్లడ్ కాస్త తగ్గింది అని. మరి బ్లడ్ పెరగడానికి ఏమేమి తినాలో కూడా మా డాక్టర్ నాతో చెప్పడం జరిగింది. మరి నాతో పాటు ఇంకా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని ఈ వీడియోని చేస్తున్నాను. అయితే మా డాక్టర్ నన్ను తీసుకోమన్న ఫుడ్ లిస్ట్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఆకుకూరలు. అందులో ముఖ్యంగా తోటకూర, పాలకూర, వీటి తర్వాత ఇంపార్టెన్స్ గోంగూర, చుక్కకూర. ఈ నాలుగు నాకు ఇష్టమైనయే, కానీ ఆకుకూరలు తెచ్చుకొని వాటిని క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకే నేను మ్యాక్సిమం ఏ రోజుది ఆ రోజే మా పాపని స్కూల్కి పంపించేటప్పుడే తెచ్చుకుంటాను. మీకు రోజు రోజు తెచ్చుకునే ఛాన్స్ లేదంటే తెచ్చినప్పుడు ఇలా టవల్లో వేసుకొని వాటికి ఉన్న నీరంతా ఆరిపోయేంత వరకు ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసుకునే కంటైనర్లో ఒక టిష్యూని లేదా ఒక క్లాత్ని వేయండి. ఇంకొన్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ పాలు మరియు ఎగ్. అయితే నాకు పాలు ఎందుకో ఇష్టంగా తాగాలనిపించావు, కానీ తాగాలి. అందుకే ముందు రోజు రాత్రి పాలల్లో ఖర్జూరాలు ఓ 6-7 రకాల డ్రై నట్స్ వేసి నానబెట్టుకొని మార్నింగే తాగేస్తా. అటు కడుపు నిండుతుంది, ఇటు పోషకాలు వస్తాయి. మరి 6-7 రకాల నట్స్ ఏంటివి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖర్జూర పాలు అని సపరేట్గా నేను ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్ చేయండి. అది మనకి మన కడుపులో ఉన్న బేబీకి చాలా హెల్ప్ఫుల్ ఆ పాలు. నెక్స్ట్ ఎగ్. రోజుకో బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ. నేనైతే మధ్యాహ్నం అన్నం తినేటప్పుడే తినేస్తా. సో ఇది కథ. నెక్స్ట్ ఖర్జూరాలు. రోజుకు ఒక 4 నుండి 5 తినాలి అని చెప్పిండ్రు. అవి ఎట్లా పాలల్లో నానబెట్టేస్తాం కాబట్టి వాటి పని కథం. నెక్స్ట్ బెల్లం మరియు పల్లీలు. నాకు పచ్చి పల్లీలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలాగే తినేస్తా. నాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటితో. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అంటే కనుక దానికి ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటే చూసుకోండి. లేదంటే రోజుకు పల్లీ పట్టి తిన్నా అటు బెల్లం కూడా కలిసి వెళ్ళిపోతుంది కాబట్టి సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది నాన్ వెజ్. ఇందులో మెయిన్గా లివర్ తినాలట. ఎట్లాగో వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేమి ఉండదు. ఇవన్నీ కూడా నేను తినేవే, కానీ ఇంతకు ముందులాగా తిందాంలే చూద్దాంలే అని కాకుండా తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా నాకు మా డాక్టర్ చెప్పినవి. మరి ఇవి తింటేనే రక్తం వస్తుంది లేదంటే లేదు అన్నది కాదు, ఇవి తీసుకుంటే రక్తం పెరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అని నా అభిప్రాయం. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. బాయ్.